నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఒకప్పటి కమ్యూనిస్టుల కోట. 30 ఏళ్ల పాటు ఈ సెగ్మెంట్ను ఎర్రజెండా ఏలింది. ఆ సమయంలో ధర్మభిక్షం, భీమరెడ్డి నరసింహారెడ్డి, మన్సూర్ అలీ సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించారు. మొదట్నుంచి సూర్యాపేట మున్సిపాలిటీగా ఉంది. ఎంతో మంది తెలంగాణ పోరాట యోధులను అందించింది ఈ గడ్డ. సూర్యాపేటలో చివ్వెంల, సూర్యాపేట, పెన్పహాడ్, ఆత్మకూరు మండలాలున్నాయి. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 210,726. దీంట్లో పురుష ఓటర్లు 104,825 మంది, మహిళా ఓటర్లు 105,898 మంది ఉన్నారు. 2007 వరకు రిజర్వ్గా ఉన్న నియోజకవర్గం ఆ తరువాత జనరల్కు కేటాయించారు. సూర్యాపేటను 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు ఏలారు. 1952లో పీడిఎఫ్ నుంచి ఉప్పల మల్సూర్ 2 సార్లు, సిపిఎం తరపున 1 సారి గెలిచారు. ఆ తరువాత ఎడ్ల గోపయ్య, పరంధాములు, దైద సుందరయ్య ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి ఆకారపు సుదర్శన్ 2 సార్లు గెలిచారు. కాంగ్రెస్ నుంచి దోసపాటి గోపాల్, వేదాసు వెంకయ్య ఒక్కోసారి సూర్యాపేట సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహించారు. 2009లో రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి పట్టం కట్టారు ఇక్కడి ప్రజలు. అభివృద్ధి విషయంలో సూర్యాపేట వెనుకబడిందనే చెప్పాలి. సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి మున్సిపాలిటీగా ఉన్నా అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదు. పాలేరు జలాలను గ్రామ గ్రామానికి అందిస్తామన్న దామోదర్ రెడ్డి మాటలు అమలు కాలేదు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చేపట్టిన దీక్షను భగ్నం చేయడం దామోదర్ రెడ్డిపై వ్యతిరేకతను మరింత పెంచింది. మున్సిపల్ ఎన్నికలు, మండలి ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, 5 ఎన్నికలు 2 మాసాల్లో కూడా జరపాలంటే ఒక రాజకీయ నాయకుడు చాలా కష్టం. అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాను. మున్సిపల్ ఎన్నికలు కానీ, మండలి ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూలంగా ఉన్నది. నేను 5 సార్లు ఇప్పటివరకు శాసనసభలో ఉన్నాను, మళ్ళీ రేపు ఉండబోతున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా మా సూర్యాపేట జిల్లా తీసుకురావటం, ఇక్కడ ఒక యూనివర్సిటీ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాను. నాయకులు మారుతున్నారు కానీ సెగ్మెంట్ అభివృద్ధి మాత్రం అడుగు కూడా ముందుకు సాగట్లేదన్నది స్థానికుల మాట. మౌలిక వసతుల కల్పనలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో తాగు సాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ ఫెసిలిటీ లేక అవస్థలు పడుతున్న గ్రామాలెన్నో, విద్యావకాశాలు అంతంత మాత్రమే. 5 సంవత్సరాల నుంచి కూడా బ్రిడ్జ్ గురించి మన దామోదరెడ్డి గారు ఆగ్దానం చేసిపోయిండు. ఆవేదన చేసి వెళ్ళిపోయిన కానించి కూడా మాకు ఇంతవరకు ఏ అభిమానం కూడా చేయలేదు. తెలంగాణలో మనం ఎవరమైతే అభివృద్ధిగా ముందరికి ఉండాలనుకుంటారో వాళ్ళకే మేము అవదానం వేయాలని చూస్తున్నాం. 2014 సాధారణ ఎన్నికలు నియోజకవర్గ నేతలకు సవాల్గా మారాయి. ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. సెగ్మెంట్లో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉన్నా దామోదర్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం మైనస్ గా మారింది. ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ కానీ, ఎవడైనా కానీ మంచోడు కావాలి. ఏం చేయలేదు మనకు, మనకు పని అనేది ఏం లేదు. ఆయన ఇష్టమయ్యా తెలంగాణ వచ్చింది, మనం మంచోని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ నుండి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, తెలుగుదేశం నుండి పటేల్ రమేష్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నుండి జి జగదీశ్వర్ రెడ్డి, సిపిఎం నుంచి నోముల నర్సయ్య, వైసీపీ నుంచి బీరవోలు సోమిరెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కేతిరెడ్డి ఆనకట్ట తెగిపోయి 10 సంవత్సరాలైనా దాన్ని కనీసం మరమ్మతులకు నోచుకునే పరిస్థితి. మొసలి కన్నీరుగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి మరి కృష్ణా జలాల ద్వారా నీళ్లు తెస్తానని ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన ఇచ్చినారు. ఇప్పటి వరకు కూడా పరిపాలన ఆమోదం రాలేదు, టెండర్లు కాలేదు. అంటే ఈరోజు ఏ రకమైన పరిస్థితి ఉందో ఈరోజు ఒక్కసారి మరి సూర్యాపేట ప్రజలు, సూర్యాపేట పట్టణ ప్రజలు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. జగదీశ్వర్ రెడ్డి గారిని గెలిపిస్తే మన నియోజకవర్గ రూపులు, తీరుతెన్నెలు మారిపోతాయి. మరి
పట్టణానికి కరెంటు కానివ్వండి, నీటి వసతి కానివ్వండి, ఇతరత్ర మౌలిక సదుపాయాలన్నీ కూడా మరి క్రమంగా మెరుగుపడే దిశలో ఉంటాయి. కొత్త రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాగా మారుతుందన్న ప్రచారం కూడా ఉంది. నియోజకవర్గంగా సూర్యాపేట అభివృద్ధికి నోచుకోలేదు. జిల్లాగా మారితే తప్ప అభివృద్ధి జరగదా అన్నది ఓటర్ల ప్రశ్న. ఏదైతేనేం, పార్టీలను పక్కన పెట్టి ఈసారి అభివృద్ధి చేసేవాళ్లకే ఓటేస్తామంటున్నారు స్థానికులు.